ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మైదుకూర్ రోడ్లో ఉన్నటువంటి రోడ్డును వెడల్పు చేస్తూ ఇక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నపాటి వర్షం వచ్చినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నీళ్ళన్నీ నిలవడం, నీళ్లు పోకపోయి వచ్చే పోయే వాళ్ళకల్లా చాలా ఇబ్బందికరంగా ఉంది. స్లిడ్ అయి పడిపోవడం కూడా జరిగింది. అది గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, అదంతా చూసి ఆయన ఎమ్మెల్యే అయితేనే ఖచ్చితంగా దీనికి మహర్దశ పడుతుందని చెప్పారు అప్పట్లోనే. ఇప్పుడు ఆయన ఆదేశానుసారము దాదాపు 1,25,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ పన్ను నిధుల కింద శాంక్షన్ చేయడం జరిగింది. నియోజకవర్గంలోనే ఇంత పెద్ద మొత్తం చేయడం ఆయనకు మా పంచాయతీ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే ఇక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తే మాకు అనుకూలంగా ఎవరే కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చేస్తున్నారు. పొద్దుటూరు నియోజకవర్గంలోనే దాదాపు ఇదే అనుకుంటున్నాను, ఈ ఎంక్రోచ్మెంట్ కానీ ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గౌరవ వరదరాజరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏది ఏమైనా కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సర్పంచులకు అనేకమైనటువంటి మాకు రావాల్సినటువంటి నిధులు సకాలంలోనే అందిస్తున్నటువంటి వారికి కూడా మా పంచాయతీ ద్వారా, జిల్లా సర్పంచుల ద్వారా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది త్వరలోనే ఈ మైదుకూరు రోడ్డు ప్రొద్దుటూరులోనే తలమానికంగా ఉండేటట్టు చేయాలని చెప్పి తలంపుతోనే చేస్తున్నాము. తొందరలోనే కాలువలు ఇరుపక్కల కాలువలు కట్టి దాదాపు 40 అడుగుల రోడ్డు, ఇవాళ 40 అడుగులు, ఆవల 40 అడుగులు ఉండేటట్టు రోడ్డు వేసి, డివైడర్ వేసి, సెంట్రల్ లైట్లు వేసి, హైమాక్స్ లైట్లు కూడా వేయాలని చెప్పి తొందరలోనే ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది మంచి పని, చాలా ఇబ్బంది, చిన్నపాటి ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతున్నటువంటి మైదుకూరు రోడ్డు, ప్రొద్దుటూరుకే ఇది, ఈ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు. అట్లాంటిది ఎన్ని ఏళ్ళ ముంటో మరుగున పడినది. ఇప్పుడు మాకు ఈ పని చేయడం మాకు చాలా సంతోషకరమని అనిపిస్తుంది. మా పంచాయతీ సర్పంచ్గా అయినప్పటి నుంచి సర్పంచ్ మా చేతుల మీద కావడం మంచి సంతోషమైనటువంటి విషయం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరోమారు ఈ దీనికి అంతటికీ సహకరిస్తున్నటువంటి మన పెద్ద వరదరాజరెడ్డి గారికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తపల్లె పంచాయతీ ద్వారా కూడా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.